హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీత వంటిల్లు. ఈరోజు నేను పప్పు చెక్కులు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. పప్పు చెక్కులు తయారు చేసుకుని మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈరోజు కొంచెం వెరైటీగా పల్లి పప్పుల పౌడర్తో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. మీకు ఇంట్లో పడిన స్నాక్స్ లేనప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి, అందరూ తప్పకుండా నచ్చుతుంది. మీరు ముందుగా శ్రీత వంటిల్లు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ముందుగా పల్లి పప్పుల పొడితో చెక్కలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ చెక్కలకి నేను 2 కప్స్ బియ్య పిండి తీసుకున్నాను. అందులో వేయించిన పల్లి పప్పు పౌడరు 1/2 కప్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, నువ్వులు 1 టేబుల్ స్పూను, చిటికెడు పసుపు 1.5 టేబుల్ స్పూన్, కారం వేసుకొని బటర్ వేసుకోవాలి. బటర్ నేను ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అప్రాక్సిమేట్గా. మీరు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. ఈ బటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ బటర్ అనేది పిండిలో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మనం మామూలుగా చెక్కలకి పప్పుల పొడి, పల్లి పప్పుల పొడి వేస్తాం కదా, కానీ ఈసారి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలు వేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి, మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు. మురుకులకి సాఫ్ట్గా కలుపుకోవచ్చు, కానీ చెక్కలకి మటుకు పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. అప్పుడే మనకి చెక్కలు బాగా వస్తాయి. పిండి మరీ సాఫ్ట్గా అయిపోయింది అనుకోండి, చెక్కలు గట్టిగా వస్తాయన్నమాట. అందుకే పిండిని గట్టిగా కలుపుకోండి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ తీసుకుని దానిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. పేపర్ అంతా బాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత పిండి ముద్దని తీసుకొని చిన్న చిన్న బౌల్స్గా తీసి పెట్టుకోవాలి. ఇక్కడ బటర్ పేపర్ తీసుకుంటున్నాను. బటర్ పేపర్ కానీ ఏదైనా ప్లాస్టిక్ చిన్న పేపర్ తీసుకోవాలన్నమాట, దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. పిండి ముద్దలు తీసుకొని ఈ విధంగా రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలో అంత సైజ్ చేసి పెట్టుకోండి. ఒక 5 to 6 చేసి పెట్టేసుకోవచ్చు, ఒకేసారి చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా బాల్స్ చేసి పెట్టుకున్న తర్వాత పైన ప్లాస్టిక్ పేపర్ పెట్టేసుకొని చిన్న ప్లేట్తో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈవెన్గా ప్రెస్ అవుతాయి. మీరు కావాలంటే చేతితో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఏ విధంగా ప్రెస్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. మీ దగ్గర పూరీ ప్రెషర్ ఉంటే పూరీ ప్రెషర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే ఇవి తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి, టేస్ట్ బాగోదు. అందుకే మీరు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని సపరేట్ ప్లేట్లో పెట్టుకుందాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఇంట్లో స్నాక్స్ లేనప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి, అందరికి తప్పకుండా నచ్చుతుంది. మీకు చూపిస్తాను, చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇవి మరీ గట్టిగా ఉండవు అన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి. మన పిండిని కొంచెం గట్టిగా కలుపుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా వస్తాయన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.